వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి భక్తిపూర్వక స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఆయన భగవంతుడు, ఆయన దివ్య సన్నిధిలో ఉండేవాడు ఈయన. ఆయనకు ఎంత విన్నా తనివి తీరదు, ఈయనకు ఎన్ని పాటలు పాడినా అలసట రాదు. అది శ్రీహరికి అన్నమాచార్యులు వారికి ఉన్న అనుబంధం. అది పరమోత్కృష్టమైన గీతానుబంధం. అలాంటి అన్నమయ్య సంకీర్తనల సమాహారం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. కొంతమందిని చూస్తే ఆవేదన తగ్గిపోతుంది, ఆనందం పెరుగుతుంది. అందుకేనేమో దివ్య శృంగార నాయకుణ్ణి చూడగానే దివ్య నాయక కోపతాపాలు మటుమాయమైపోయాయి. ఆ పరిణామం ప్రణయానికి ఎలా దారితీసిందో ఈ శృంగార కీర్తన సులభ శైలిలో వివరించింది మనందరికీ. ఈ సంకీర్తనకు స్వరాలెత్తిన సంగీతజ్ఞులు శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం కళ్యాణి, గానం శ్రీనిధి. కడపలలేదు ఎందుకని చింతింతో నేమి
చేతులలో చల్లగాక సెలవినం బోలలేదు నీతో సరసములు నీ నాడితే చేతులలో చల్లగాక సెలవినం బోలలేదు నీతో సరసములు నీ కారాలు మూవి చెవులలో పలలేవు కంకిగా నిన్ను రతుల కాగిలించితే జంకెల కారాలు మూవి చెవులలో పలలేవు కంకిగా నిన్ను రతుల కాగిలించితే అంకెల శ్రీ వెంకటేశం వర్షరావు గారు మామగారిని గుర్తు చేశారు ఈరోజు చక్కగా. ఆ రాజు ఈరోజు అరుదించునా అపరంజి కలలన్నీ చిగురించునా. అక్కడ చిగురించింది, మళ్ళీ ఇక్కడ చిగురించింది, చక్కగా అనిపించిందండి. ధన్యవాదాలు. శ్రీనిధి చెప్పేదే ఉంది, చక్కగా పడావు. ఎప్పటిలాగే అన్నది ఇక్కడ ప్రధానమైన ఫ్రేజ్. ఇక్కడ ఎప్పటిలాగే చక్కగా పడావు. గాడ్ బ్లెస్ యూ. ఎందుకని చింతింతో కందువని మహిమకు కడపలలేదు, ఎందుకని చింతింతో శృంగార రసానుభూతి పొందక పూర్వం ఉన్న స్థితి, అనుభూతి పొందిన తర్వాత కలిగిన సంతృప్తి, ఆనందం ఇందులో పోల్చి చూడేశారు. మనము ఆధునిక కాలంలో ముత్యాల సరం అనే ఛందస్సు కొత్తగా వచ్చింది, అందరికీ తెలుసు. గురజాడ అప్పారావు గారు దీనికి మూల పురుషుడు, ఆద్యులు అని చెప్తాం. మనకు ముత్యాల సరం ఛందస్సు అంటే 3-4, 3-4, 3-4, 3-4, 3-4, 3-4, 3 ఇది జనరల్గా 7-7 మాత్రలు 3 పాదాల్లో ఉంటాయి. ఇది ఛందస్సు. మనకు అన్నమయ్యది ఒక సూళాది ఛందస్సు, సూళాది కీర్తన వచ్చింది. అది 1978 కామిశెట్టి శ్రీనివాసులు గారు వ్యాఖ్యానంతో వేశారు, ఆ పుస్తకం దొరుకుతుంది. అందులో చనువు గలిగిన సరసమమరును సముఖముననే మనసు తెలిసేద మునుప నడగరే మదన జనకుని ముద్దుటుంగరము. 3-4, 3-4 వస్తుంది చూడండి. చనువు గలిగిన సరసమమరును సముఖముననే మనసు తెలిసేద మునుప నడుగరే మదన జనకుని ముద్దుటుంగరము. ఇది అన్నమయ్య వ్రాసిన మొదటి ముత్యాల సరం అని
మనం నిర్ధారించడానికి ఎంతమేరకు అవకాశం ఉంటుంది అనేది ప్రేక్షక లోకంలో ఆలోచనలకు నేను వదులుతూ ఉన్నాను. ఎందుకోసం అంటే అన్నమయ్య రాశాడు, అది ప్రింట్ చేశారు. మనం గురజాడప్పారావుని ఏమి తగ్గించాల్సిన పని లేదు. ఒక కొత్త అంశం మీద మన దృష్టిని ప్రసరింపజేసే అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను. అది ఎందుకని చింతింతోనేమిసేతును కడపలలేదు ఎందుకని చింతింతోనేమిసేతును కందువని మహిమకు కడపలలేదు ఎందుకని చింతింతోనేమిసేతును. నీ సంగతి నాకు తెలుసు. నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నన్ను ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నావు. ఇలా విమర్శల వర్షం కురిపించిన దివ్యనాయిక దివ్యనాయకుడు చూపిన ఆదరణకు ముగ్ధురాలై అన్నింటినీ మర్చిపోయిన వైనాన్ని ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ శృంగార సంకీర్తన విశదీకరించింది. వినూతన తత్వాన్ని విలక్షతను సంతరించుకున్న ఈ సంకీర్తనను స్వరపరిచింది శ్రీ రామాచారి. రాగం ఆరభి, గానం వాసా పావని. విరుగని నా మనసే వెళ్ళి చేసి గాని ఎరగనాని గుణాలు ఇంతక తొల్లి విరుగని నా మనసే వెళ్ళి చేసి గాని
తిట్టి ఉండగాను అప్పుడే నన్ను కొడితి వంతే కాదా నిప్పుల శ్రీ వెంకటేశ నేను నీవోనొక్కటే నిప్పుల శ్రీ వెంకటేశ నేను నీవోనొక్కటే ఇప్పుడే నీరిడి మరుడింత చేసి తిరుగని నా మనసే వెళ్ళి చేసి గాని రామాచార్య గారు రాసలీల సాగు వేళ రాధనీవేనమ్మా రాతిరేళ కంట నిదర రాదమ్మ అన్నారు మా అమ్మగారు. ఈ చరణం ప్రతిసారి ఎత్తు కూడా మూడు సార్లు కూడా చక్కగా మామగారిని ముచ్చటగా మూడు సార్లు గుర్తు చేశారు. ధన్యవాదాలు. మామని మధురమైన గాత్రం అనేది చాలా చక్కగా పాడావు. అయితే ఆ మధ్య మధ్యలో ముక్తాయింపుల్లో రాగాలాపన చేస్తున్నావే షార్ట్గా, దాంట్లో నీ కొంచెం కమాండ్ రావాల్సింది ఉంది, కొంచెం సాధన అవసరం. అది చూడమ్మా కొంచెం. తర్వాత కూడితి వంతే కాదా, కూడితి అని అన్నాడు, కూడితి వంతే కాదా అక్కడ కావస్త షార్ట్ చేసుకో. అప్పుడే నన్ను కూడితి వంతే కాదా పాడు ఒకసారి. కప్పురపు బళ్ళవారు కాచు కిట్టి ఉండగాను అప్పుడే నన్ను కూడితి వంతే కాదా. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఇట్లా చూడమ్మా నెక్స్ట్ టైం పాడినప్పుడు. అట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి ఆ రాగాలు చూడు. రాగాలాపన మీద కంట్రోల్ వస్తే మొత్తం అది ఒక పెద్ద డిగ్రీ సాధించినట్టే గాయని గాయకులు. చక్కగా పడవు. గాడ్ బ్లెస్ యూ. మామగారిని చక్కగా గుర్తు చేశారు రామాచార్య గారు. ధన్యవాదాలు. దక్షిణ నాయకుడు ఆయన వెంకటేశ్వరుని చేష్టలను విమర్శిస్తూ మళ్ళీ ఆయన లాలించే వరకు పొంగిపోయిన వైనం దీంట్లో ఉంది. దక్షిణ నాయకత్వం అంటే తనకు ఉన్న ఇద్దరు ముగ్గురు భార్యలను సమానంగా చూసేవాడు దక్షిణ నాయకుడు అని చెప్తారు. ఇందులో మనకు భగవంతుడు ఒక్కడే పురుషుడు, తక్కిన వాళ్ళంతా స్త్రీ అనే భావంతో భార్యాభర్తృ సంబంధంతో వచ్చింది మధుర భక్తి. కప్పురపు వల్లవారు కాచు కిట్టి ఉండగాను అప్పుడే నన్ను కుడితి వంతే కాదా. కప్పురపు వల్లవారు కాచు కిట్టి ఉండగాను అప్పుడే నన్ను కుడితి వంతే కాదా. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. ఇప్పుడు కాసేపు విరామం. చాలు చాలు నాతో జాడు ధనలా, చాలు చాలు
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.